దేశంలో నగదు రహిత లావాదేవీల్ని మరింత పెంచే దిశగా కేంద్రం చర్యల్ని వేగవంతం చేస్తోంది. ప్రతి బ్యాంకింగ్ అవసరానికి ఉపయోగించే చెక్ బుక్ సదుపాయానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. గతంతో పోలిస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు మరింత పెరిగాయి. పెద్ద నోట్ల రద్దుతో జనం ఇప్పుడిప్పుడే డిజిటల్ బాట పడుతున్నారు. డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. అయితే దేశాన్ని మరింత డిజిటల్ బాట పట్టించేందుకు మోడీ ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్దమవుతోంది. దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చెక్ బుక్లు రద్దు చేసే అవకాశం ఉందన్నారు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్. ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు మాస్టర్ కార్డు కంపెనీతో కలిసి ప్రారంభించిన డిజిటల్ రథ్ కార్యక్రమం ప్రారంభంలో పాల్గొన్న ఖండేల్వాల్ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా వాటి రవాణా, భద్రత కోసం మరో 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దీనికి తోడు బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2%, డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై 1% చొప్పున వసూలు చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇస్తే బ్యాంకులు ఈ ఛార్జీలు ఎత్తేసే అవకాశం ఉందన్నారు.